రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ నియామకం తిరిగి జరగడంతో నిన్నటి నుంచి సంతోషంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్ షాక్ ఇచ్చారు. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. రెండు బిల్లులను ఆమోదించినట్లు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. దీంతో మూడు రాజధానుల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విశాఖ పరిపాలనా రాజధానిగా అయింది, న్యాయ రాజధానిగా కర్నూలుకు ఆమోదముద్ర పడింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు గవర్నర్ నుంచి ఈ రెండు బిల్లులు ఆమోదముద్ర వేయించుకున్నాయి. నిమ్మగడ్డ నియామకం విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు అదే గవర్నర్ మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు ఆమోదం తెలపడంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డింది. విశాఖ పరిపాలనా రాజధానిగా కాకుండా, కర్నూలు న్యాయ రాజధానిగా కాకుండా ఉండేందుకు శాసనమండలిలో తనకున్న బలాన్ని వేదికగా చేసుకుని తెలుగుదేశం పార్టీ అనేక ఎత్తులు వేసింది. హైకోర్టులో అనేక పిటిషన్లు వేయించింది. అయినప్పటికీ గవర్నర్ ఈ రెండు బిల్లులకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లులను ఆమోదించే ముందు గవర్నర్ న్యాయ నిపుణులతోనూ చర్చించారు. ఎలాంటి న్యాయ చిక్కులు, రాజ్యాంగపరమైన ఇబ్బందులు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే గవర్నర్ ఈ బిల్లులకు ఆమోదముద్ర వేశారు.